బ్రెడ్ రోల్స్. మామూలుగా బ్రెడ్ ఇంట్లోనే ఉంటుంది కదా, ఆలూ కూడా ఇంట్లోనే ఉంటాయి. ఆలూ ఉడికించి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని బ్రెడ్ రోల్స్ అన్నమాట, చాలా బాగుంటాయి. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా 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 టేస్టీగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. పిల్లలు ఎప్పుడు అడుగుతుంటారు కదా ఏదైనా చేసి పెట్టమని, ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం హెల్తీగా చేసుకుందాము. బ్రెడ్తో ఇంకా ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా రెసిపీస్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. బ్రెడ్ రోల్స్ కోసం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని ఉడికించుకొని తొక్క తీసి పెట్టుకున్నాను. వీటిని గ్రేట్ చేసుకోవాలి లేదా మ్యాష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ సరి చూసుకోండి, సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండితో స్లరీ ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ మైదాపిండి వేసుకోవాలి, 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకుందాము. మనకు కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. వీటికి ఈ బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ని పడేయకుండా మిక్సీ చేసుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ అవుతాయి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా రోల్ చేసుకోవాలి. దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ సైడ్స్ అన్నీ స్టిక్ అవ్వడానికి మైదా పిండి మిక్చర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలి, అంటే ఈ స్టఫింగ్ కవర్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మైదా పిండి మిక్చర్లో డిప్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకుని వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి లేదా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు, ఒక్కసారి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని వేపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తున్నాయో, పైన చాలా క్రిస్పీగా ఉంటాయండి. అంతే, టేస్టీ టేస్టీగా బ్రెడ్ రోల్స్ ప్రిపేర్ అయిపోయాయి. ఇవి బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్ ఐటమ్ కానీ చేసుకోవచ్చు. పిల్లలకి బ్రెడ్తో స్నాక్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఇలా ఆలూ స్టఫ్ చేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా 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 బాగుంటుంది. నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.